కార్యాలయాల్లో వీటికి ప్రాధాన్యం ఎక్కువ. శుభ కార్యాలలో వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. వక్క తోటలను కోస్తా జిల్లాలో కొబ్బరిలో అంతర పంటగా సాగు చేయడం పరిపాటి. వక్కతో పాటు కోకో, హెలికోనియా, అరటి, కూరగాయలను అంతర పంటలుగా సాగు చేస్తుంటారు. ఇందులో వక్క, కోకోలు దీర్ఘకాలం పాటు పొలంలో ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే రైతు వక్కను ఏకపంటగా సాగు చేసి లాభాలను గడిస్తున్నారు. ఎవరా రైతు, సాకులో ఎలాంటి మెలకువలు పాటించారు అనే వివరాలు చూడాలని ఆసక్తిగా ఉన్నారు కదూ. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్దాం, రండి. ఎంతో పొందిగ్గా పెరిగిన ఈ వక్క చెట్లు చూశారా? చెట్టు చెట్టు సరిసమానంగా పెరిగినట్లున్నాయి కదూ. ఇంతటి క్రమశిక్షణతో పెరిగిన ఈ వక్క తోట ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం పొలాసగూడెం గ్రామంలో ఉంది. పెంచిన ఆసామి కొత్తపల్లి దివాకర్ బాబు. కొబ్బరి, కోకో, అరటి వంటి తోట పంటలను సాగు చేసిన అనుభవం ఈయనకుంది. సాధారణంగా వక్కను బహుళ పంటల సాగు విధానంలో కొబ్బరి, అరటి, కోకో వంటి బహువార్షిక పంటలతో మిశ్రమంగా సాగు చేయటం పరిపాటి. కానీ ఈ రైతు ప్రయోగాత్మకంగా పోకను ఏకపంటగా సాగు చేయటం ఇక్కడి విశేషం. మిశ్రమ విధానంలో ఎకరాకు 300 నుంచి 600 మొక్కల వరకు వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏకపంటగా వేశారు కాబట్టి 940 మొక్కలొచ్చేలా అధిక సాంద్రతలో నాటుకున్నారు. వరుసల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య 6 అడుగుల దూరం పెట్టి 1 ఎకరా విస్తీర్ణంలో నాటారు. 5 ఏళ్ల క్రితం నాటడానికి సుమారు 35,000 ఖర్చయింది. మొదటి 2 సంవత్సరాలు అరటిని అంతరపంటగా వేశారు. అరటి పూర్తయ్యాక గత సంవత్సరం మిరియం తీగలను నాటి చెట్లకు పాకిస్తున్నారు. 5వ సంవత్సరం చెట్లు కావటంతో ఈ ఏడాది మొదటి ఫలసాయం అందివస్తోంది. తోటలో దాదాపు 70% మాత్రమే పొత్తులు వచ్చినప్పటికీ పచ్చికాయ దిగుబడి మాత్రం 4,500 కిలోలు వచ్చింది. వీటిని ఎండబెట్టిన తరువాత దాదాపు 1,000 కిలోలు మంచి గింజ వచ్చింది. ప్రస్తుతం ఒక్కకు మార్కెట్ ధర కిలో 280 రూపాయలుంది. అంటే ఈ ఎకరా ఒక్క మొక్కల నుంచి మొదటిసారి 280,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో ఖర్చులన్నీ పోను 2 లక్షలు నికరంగా మిగిలిందంటారు దివాకర్ బాబు. మున్ముందు మొక్కలన్నీ గెలలు వేస్తే దిగుబడి మరింత పెరుగుతుందని అంటారు. ఒక్క సాగు గురించి చెబుతూ, ఇప్పటికి మొన్న 15 5 సంవత్సరాలు నిండిందండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 5 సంవత్సరాల 4 మాసాలు అయింది ఇప్పటికి నాటి. ఈ సంవత్సరం ఆదాయం వస్తుంది. మన గోదావరి జిల్లా వాతావరణానికి మాత్రం హైబ్రిడ్ కాదండి, నాటు రకమే బాగా ఉంటుంది. చెట్టుకి 8వ సంవత్సరం వయసు వస్తే మాత్రం 3 కేజీలు డ్రై గింజ తీయడానికి సాధ్యపడుద్ది. అక్కడి నుంచి కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మన అప్ల్యాండ్లో వారం 10 రోజులు ముసురు పెట్టినా కానీ గబాల నేలలాగా కూడా ఈ తేమ శాతం అది తగ్గిపోవటం ఇదంతా కూడా బాగానే ఉంటుంది కాబట్టి బాగుంటుందండి. నల్ల నేల కన్నా కూడా ఎర్ర నేలలోనే బాగా ఉంటుంది ఒక్క మొక్క. మొదటి సంవత్సరం 4 ఒక్క మొక్కల మయాన ఒక అరటి పిలక పెట్టుకుని 2 పంటలు తీసుకోవచ్చు. 2 సంవత్సరాలు ఉంచవచ్చు అరటి, కర్పూర అరటి. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఖాళీ చేసేసినా ఇబ్బంది పడదు. మొదట 2 సంవత్సరాలు ఆ అరటి మీద వచ్చే ఆదాయంతో ఈ 4 ఏళ్ళు పోషణ చేయడానికి సాధ్యపడుద్దండి. కాపుకి వచ్చిందాకా, ఒక్క మొక్కలు కాపుకి వచ్చిందాకా పోషణ చేయడానికి ఈ అరటి మీద వచ్చే ఆదాయం సరిపద్ది. ఖాళీ చేలునైనా వేసుకోవచ్చు, చుట్టూ బోర్డర్ కొబ్బరి చెట్లు వేసుకుని మయానైనా వేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ మేము తెలిసో తెలవకో మొక్క మొక్కకి 6 అడుగులు, లైన్కి 8 అడుగులు పెట్టాము. అట్ట కాకుండా 9, 9, 10, 10 పెట్టుకుంటే బాగుంటుందండి. 700 అట్లా పడతాయి ఎకరానికి. పలసగా ఉంటాను కూడా, చెట్లు బాగా కాయటానికి ఆస్కారం ఉంది, నీడ కూడా తగ్గుద్ది, అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశం ఉందండి. ఈ అరటి ఉన్నప్పుడు మొదట్లో ఎకరానికి
ఓ 10 బస్తాల కాడికి కాంప్లెక్స్ సంవత్సరం మొత్తం మీద వాడామండి. గొడ్లెరువు కూడా ఒక 10 ట్రాక్టర్ల దాకా తోలి చెట్టుకు 2 పలికలు కాడికి పోసాము. బాగానే ఉందండి. మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఈ కోకో కొబ్బరి మొక్కలకి ఏమేస్తున్నారో ఆ ఎరువు వేస్తే సరిపోద్ది. నీళ్లు కూడా దానికి ఏ దామాషాన్ని పెడుతున్నారో ఆ దామాషాన్ని పెడితే సరిపోద్ది. గంటకి 4 లీటర్లు పోసే డెప్పర్ చాలండి ఒక్క మొక్కకి. 4 గంటలు వదిలితే సరిపోద్దండి 4 రోజులకు ఒకనాడు. ఇది మొన్న మాత్రం ఈ మైల్ తుత్తము సున్నము కలిపి డ్రమ్ముల్లో కలిపి నీళ్లు మొదలన పోసాము. ఏరు తెగులు రాకుండా పోసాం. సంవత్సరానికి 2 సార్లు పోస్తే బాగుంటుంది. ఏమేం తెగుళ్ళు లేవండి. ఏం పురుగు కూడా మాకేం కనపడలేదు. ఇది ఒకరిగా ఉంటుంది కదండి, దీన్ని ఏమి ఆశించలా. ఆ నల్లి కూడా ఆశించలా. ఆ కొబ్బరి చెట్లకి పామాయిలకి పట్టిన నల్లి కూడా దీనికి పట్టలేదు. అసలు మార్కెటింగ్ అంటే ఇవాళ రైతువారీగా ఈ కొబ్బరి చెట్టు అమ్మినట్టు అమ్మాలంటే చెట్టు 200-300 మధ్యలో కొంటారండి ఒక్కో చెట్టు. లేదు మనం పండిన కాయలు ఏరి ఎండబెట్టుకుని అమ్మితే కేజీ 100 రూపాయలకి కొంటారు. లోపల గుడ్ సీడు ఒలిసి మిషన్లో వేసి ఒలిస్తే గుడ్ సీడ్ అయితే మాత్రం 220 రూపాయలు చేసి కొంటారు. మార్కెట్ కూడా ఆ పంటలు ఉంటే ఆ మార్కెట్కి వచ్చేవాళ్ళు వస్తారండి. చెట్టుకి ఇప్పుడు యావరేజ్ 8వ సంవత్సరం వయసు వస్తే మాత్రం చెట్టుకు 3 కేజీలు డ్రై కింద గ్యారంటీగా వస్తుందండి. ఇది నాటు రకం ఇట్రేజా. నాటు రకం అయితేనే నెంబర్ ఆఫ్ చెట్లకి దిగుబడి తీయగలుగుతాం. లేకపోతే కష్టం అండి. హైబ్రిడ్ అయితే సాధ్యపడే విషయం కాదు. ప్రజెంట్ దిగుబడి ఇప్పుడు స్టార్టింగ్లో యావరేజ్ 1 కేజీకి డ్రై కిందకి అనుమానం లేదండి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి కాయలు రావటం మొదలవుద్ది. ఫిబ్రవరి 15-20వ తారీఖు కల్లా పంట పని అయిపోద్దండి. 4 తఫాలుగా 4 గెల్లో 20 రోజులు గ్యాపులో పండి రాలుతూ ఉంటాయి. బాగా పండిన కాయనే మనం కోసుకోవాలి. రాలిన గెలనే కొయ్యాలి. ఒక కాయ రాలిన గెలనే కాయలు కోసుకోవాలి. పండి ఎర్రగా అవుద్ది. చక్కగా ఏరుకొని కూడా కింద వల్ల అవుద్ది. పెద్దగా లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువ అండి. ఒక చెట్టుకి మిరియం పెట్టుకోని పక్షంలో దానికి మిషన్ కూడా ఉందండి. మిషన్ పెట్టి తక్కువ ఖర్చుతోనే పాలేరు చెట్టుకు మిషన్ తగిలిచ్చి గెలగోసే పద్ధతి కూడా ఉందండి. అది కూడా చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. లేబర్ ఖర్చు చాలా తక్కువ. పండిని ఏరుకుంటే అసలు క్వాలిటీ కింద తయారు చేయడానికి వల్ల అవుద్దండి. ప్రతి 10 రోజులకి ఏరుకోవాలి. ప్రతి 10 రోజులకి ఏరుకుంటే కింద నేల నిమ్ముకి కాయలు చెడిపోకుండా బాగా చేసుకోవటానికి వల్ల అవుద్ది. ఇతర పంటలతో పోల్చుకుంటే కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ అండి. ఇది అంతా కలిపినా కానీ మొత్తం మా ఎకరంలో ఏరటానికైతే 15,000 రూపాయలు లేబర్ ఛార్జ్ అవుద్ది. అంతకన్నా అవదండి మొత్తం మీద కలిపి. మొదటి నుంచి చివరి దాకా ఏరినా 15,000 రూపాయలు లేబర్ అవుద్ది. మొత్తం పూర్తి అయిపోద్ది అండి. అంతర పంట ఈ మిరియం ఒకటి వేసుకోవచ్చు అండి. బాగానే ఉంటుంది. 5వ సంవత్సరం వయసు అప్పుడు మొక్క పెడితేనండి 8వ వయసు వచ్చే తలికి 3 సంవత్సరాలకి మళ్ళీ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉందండి. ఇది కూడా చెట్టుకి వయసు ముదిరిన కొంది కేజీ కాడించి 3 కేజీల దాకా కూడా వస్తుందండి మిరియం. ఉండ ఆదాయాల తత్తి మా ఏరే పైర్లను చూసుకుంటే కనుక ఈ 2 పైర్ల మీద బాగానే ఆదాయం వస్తుందండి. చేసుకుంటే బాగానే ఉంటుందండి. నర్సరీ కూడా పెంచుతున్నాము. ఇంకొక 2 ఎకరాలు పెంచుకునే ఉద్దేశం ఉంది. దాని మీద ఎదరికెళ్దామని నర్సరీ కూడా పెట్టి ఎదరక నడిపిస్తున్నాము. ఇప్పుడు మొదట మేము మొక్క తోట వేసిన కాడించి నేను మొక్కలు పెంచి 5వ సంవత్సరం వయసు వచ్చేపాటికి ఇప్పటికి 30,000 మొక్కలు పట్టుకెళ్ళారు మా దగ్గర చుట్టూ ఉన్న రైతులు చేను చూసి. అన్ని రకాలుగా బాగానే ఉందలేమని చేను కాడికి వెళ్ళి చూసుకునే రమ్మనమనేవాడిని. మొక్కలు కొనమని చెప్పే విషయం కాదు. ముందు చేను దగ్గరికి వెళ్ళి చూసిరండి, మీకు నచ్చితే రెండు బాబు అని చెప్పేవాళ్ళం. అట్లాగే వచ్చి రైతులు పట్టుకెళ్ళారు. 5 సంవత్సరాల క్రితం 2015 ఆగస్టులో ఒక్క మొక్కల్ని నాటుకున్నారు. నాటే ముందు ఆఖరి దుక్కిలో 100 ట్రక్కుల చెరువు మట్టిని తోలారు. నాటిన మొదటి సంవత్సరం అంతర పంటగా కర్పూరారటి వేశారు. దీన్నుంచి 2 పంటలు తీసుకున్నారు. మొదటి 2 ఏళ్ళు ఒక్క సాగుకైన ఖర్చు మొత్తం 1.5 నుంచి వెనక్కు వచ్చేసింది. ప్రతి సంవత్సరం 2 దఫాలుగా జూన్ జులైలో ఒకసారి, ఫిబ్రవరి మార్చి మాసాల్లో మరోసారి ఎకరాకు 6 బస్తాల చొప్పున 13.045 ఎరువును మొక్కలకు పైపాటుగా అందించారు. ఒక్కకు చీడపీడల సమస్య పెద్దగా లేదు. మొక్క మొదట్లో తేమను పట్టి ఉంచడం కోసం
ప్రతి వేసవి కాలంలో కొబ్బరి పీచుతో ఆచ్ఛాదన చేస్తున్నారు. నెలకు రెండు సార్లు డ్రిప్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కూలీలతో కలుపు తీయిస్తారు. వర్షాకాలంలో ఎలాంటి తెగుళ్లు రాకుండా మొక్క పాదులను బోర్డో మిశ్రమం లేదా ట్రైకోడెర్మా విరిడి ద్రావణంతో తడుపుతారు. ఇక్కడ చూడండి, పడమర వైపు చెట్లకు ఎక్కువ ఎండ తగలకుండా చుట్టూ పరదాలు కట్టారు. మొక్క ఎత్తు పెరిగే కొద్దీ ఈ పరదాలు కట్టడం కూడా సమస్యగానే మారటంతో మనీ ప్లాంట్ తీగలను మొదటి రెండు వరుసల్లోనే మొక్క మొదళ్ల వద్ద నాటి పైకి ప్రాకించారు. దీంతో ఇటువైపు ఉన్న మొక్కలకు ఎండ తీక్షణత కాస్త తగ్గింది. నాటిన 5 సంవత్సరాలకు మొక్కలు గెలలు వేశాయి. ఈ గెలలు సెప్టెంబరు అక్టోబర్ మాసం నుంచి ఫిబ్రవరి వరకు కాయలను రాల్చుతుంటాయి. ప్రతి 10 రోజులకొకసారి రాలిన కాయలను ఏరించి ఎండబెడతారు. ఈ కాయలు ఎండడానికి దాదాపు 60 నుంచి 70 రోజుల సమయం పడుతుంది. ఇలా ఎండిన కాయలను పీచు తీసే యంత్రంలో వేసి మంచి గింజను తీసుకుంటున్నారు. 1 కిలో పచ్చికాయ నుంచి దాదాపు 300 గ్రాముల గింజ దిగుబడి వస్తుందంటారు దివాకర్. వచ్చిన ఈ గింజను మార్కెట్ ధరను బట్టి అమ్మకం చేస్తారు. తోట 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంతరపంటగా మిరియం నాటించారు. మిరియం తీగలు ఇప్పుడు పెరుగుదల దశలో ఉన్నాయి. గింజల అమ్మకం ద్వారానే కాదండోయ్, తోటి రైతులందరూ ఒక్కపై ఆసక్తి చూపడాన్ని గమనించి నారును కూడా ఉత్పత్తి చేసి అమ్మకం చేస్తున్నారు. కర్ణాటక నుంచి గింజలను తెచ్చి దాదాపు 1 సంవత్సరం పాటు నారు మొక్కలు పెంచి ఒక్కో మొక్క 30 రూపాయల చొప్పున అమ్మకం చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ రైతు కష్టం ఫలించి ఒక్క సాగు నుంచి మరిన్ని లాభాలు పొందాలని ఆశిద్దాం. అరుణోదయాన వైవిధ్యం కలబోతుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800425 4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్ లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.